నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారించనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు నోటీసులు జారీ చేశారు స్పీకర్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారించనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సతీష్. చెప్పండి, మరోసారి వీళ్ళని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు, ఎలాంటి వివరాలు ఉన్నాయి? వాళ్ళని ఒక ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈరోజు ఆ తుది విచారణగానే మనం భావించవచ్చు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పటికే 2 సార్లు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన వ్యక్తిగతంగా విచారణ జరిపారు. 2 సార్లు మొదటిసారి విచారణ జరిపినప్పుడు 4 తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. హాజరయ్యి తమకి 2 నెలల సమయం కావాలని కోరారు. అప్పటికే లిఖితపూర్వకంగా 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు, 2 సార్లు సమయం కోరినప్పుడు ఆ స్పీకర్ కార్యాలయం వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. మళ్ళీ తర్వాత మొన్న 8వ తేదీన అసెంబ్లీ సమావేశాల చివరి రోజునాడు వ్యక్తిగతంగా హాజరు కావాలని 4 తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 4 ఆ నోటీసులు ఇచ్చారు. సో 8వ తేదీన హాజరైనటువంటి విచారణకు సంబంధించి కేవలం ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 3 ఆ శాసనసభ్యులు కూడా హాజరు కాలేదు. ఈరోజు 4 మళ్ళీ ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి స్పీకర్ ఆదేశించారు. ఈరోజు 11 గంటల నుండి ఈ 4 శాసనసభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తిగత హాజరు తర్వాత విచారణ జరగనుంది. ఇప్పటికే 3వ సారి ఈసారి విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో ఈరోజు విచారణ తర్వాత స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలు మరొకవైపు హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా హైకోర్టు కూడా వాళ్ళు ఇచ్చే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులపైన ఎటువంటి స్టే ఇవ్వలేదు. సో దీని నేపథ్యంలో స్పీకర్ తన విచారణను యథాతథంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఖచ్చితంగా ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు వాళ్ళు హాజరైన తర్వాత ఏం చెప్తారన్న అంశాన్ని సంబంధించి ప్రతిసారి కూడా ఏవేవో రీజన్స్ చెప్పి వాయిదాలు కోరుతున్నటువంటి పరిస్థితి, కానీ ఫిరాయింపుకి సంబంధించి ఆ స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి. మధ్యలో కొన్ని ఆధారాలు కావాలని అడిగారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో డాక్యుమెంట్స్ ఆధారాలు కావాలని అడిగారు. వాటన్నింటినీ కూడా స్పీకర్ కార్యాలయం ఆ సంబంధిత శాసనసభ్యులకు కూడా అందించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు స్పీకర్ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఈరోజు లేదా రేపు లేదా ఎల్లుండిలో ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా స్పీకరు ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ఆ శాసనసభ్యులు హాజరవుతారా లేదా మళ్ళీ వాయిదా కోసం ఈరోజు ఏ కారణాలు చెప్తారన్న వేచి చూడాలి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.